భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఆయుర్వేద వైద్య నిపుణులు ఆయుష్ వైద్య నిపుణులు కొంతమంది వాళ్ళ సొంత పరిజ్ఞానంతో భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగద్దు భోజనం చేసేటప్పు నీళ్లు తాగద్దు ఈ విధంగా చెప్తూ ఉంటారు దీనికి ఏమైనా శాస్త్రీయత ఉందా మరి వైద్య వైద్యశాస్త్రం ఏం చెబుతూ ఉంది ఈ నీళ్లు తాగటాని గురించి భోజనానికి ముందు నీళ్లు తాగితే పొట్ట నిండుతుంది కనుక మనం తీసుకునే ఆహారం తక్కువ తీసుకుంటాం తద్వారా స్థూలకాయము భారీకాయము వాళ్ళకి పొట్ట నిండటం వల్ల తక్కువ ఆహార పదార్థం సేవించటం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది తర్వాత మరి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగచ్చా భోజనము చేసేటప్పుడు నీళ్లు తాగకపోతే మన టేబుల్ మీద నీళ్లు పెట్టుకోకపోతే కొన్ని సందర్భాల్లో సాధారణంగా మనము నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత గొంతు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ శ్వాసనాళాన్ని తాత్కాలికంగా ఒక మూత లాంటిది ఉంటుంది శ్వాసనాళాన్ని మూసివేసే మూత పేరు వైద్య పరిభాషలో ఎపిగ్లాటిస్ అంటారు ఆ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే వచ్చే వచ్చే ముద్దొచ్చింది అన్నం ముద్దొచ్చింది అన్నం ముద్ద అని చెప్పి ఈ ఎపిగ్లాటిస్ వెళ్ళి ఆ శ్వాసనాళాన్ని మూసేస్తుంది అప్పుడు నోట్లో గొంతుకులో వచ్చిన ముద్ద శ్వాసనాళములో ప్రవేశించకుండా అన్నవాహికలో ప్రవేశిస్తుంది ఈ ఎపిగ్లాటీస్ నిద్రపోతూ ఉంటే మన సెక్యూరిటీ గార్డులు వాచ్మెన్ని మన ఇంటికి మన పరిశ్రమలకు మన బిల్డింగులకి కాపలా కాయమంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు నిద్రపోతూ ఉంటే ఏం చేస్తే దొంగలు వస్తారు దొంగలు దోపిడీ చేస్తారు అట్లాగే ఈ శ్వాసనాళాన్ని ముద్ద వచ్చినప్పుడు మూత వేయవలసిన ఎపిగ్లాటిస్ అది నిద్రపోతూ ఉంటే మూత ఎగిపోతే ఏం చేస్తుందంటే మనము తిన్న అన్నములో ఒక మెతుకో రెండు మెతుకులో అన్నవాహికలో ప్రవేశించటానికి బదులుగా శ్వాసనాళంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ శ్వాసనాళము గొంతులో ఉండే శ్వాసనాళాన్ని వైద్య పరిభాషలో ట్రెకియా అంటారు ఆ ట్రెకియాలోకి వెళ్ళగానే బాగా తీవ్రమైన దగ్గు వస్తుంది దీన్ని పొలిమారటము అంటాం పొలిమారటము అనగా గొంతు నుంచి అన్నవాహికలోకి వెళ్ళవలసిన ఆహార పదార్థము కానీ నీళ్లు కానీ ప్రమాదవశాత్తు దారి తప్పి మరి అన్నవాహికలో పోవలసిన అన్నము నీళ్లు ఆ ఎపిగ్లాటిస్ అనే మూత శ్వాసనాళాన్ని మూయటములో సరైన స్పందన లేని కారణం వల్ల వెళ్ళినప్పుడు దేవుడు మనకు ఒక రక్షణ కల్పించాడు చిన్న అన్నము ముద్దలో ఒక్క రేణువు ఒక్క పలుకు ఒక్క మెతుకు వెళ్ళిన తీవ్రమైన దగ్గు అదే మారటం అంటాం కనుక ఎప్పుడు మనం ఏదైనా తినేటప్పుడు టేబుల్ మీద తప్పనిసరిగా మంచినీళ్ళు ఉండాలి కనుక భోజనము చేసేటప్పుడు మంచి నీళ్ళు తాగటం వల్ల తప్పు లేదు కానీ అన్నం తినేటప్పుడు మంచి నీళ్ళు తాగితే పొట్ట నిండిపోయి బరువు తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు ఆహారం తక్కువ తినే అవకాశం ఉంది తద్వారా మళ్ళీ రెండు మూడు గంటలకు ఆకలి అవుతుంది వాళ్ళు బరువు పెరగరు అందుచేత సమపాళ్ళలో అవసరానికి మేరకు మాత్రమే నీళ్లు తాగాలి ఎక్కువ నీళ్లు భోజనం చేసేటప్పుడు తాగితే మరి పొట్ట నిండిపోయి తినవలసినంత సమతుల్యమైన పౌష్టిక ఆహారం మన దేహానికి అందకుండా ఉండే అవకాశం ఉంది కొంతమంది నీళ్ళు గ్లాసు నోటికి ఖర్చుకుని తాగటం అనేది కరెక్టే కొంతమంది బాటిల్ ఎత్తిపోసుకుంటారు గ్లాసు ఎత్తిపోసుకుంటారు మంచినీళ్ళు ఎత్తిపోసుకుని తాగటం మంచిది కాదు గ్లాసు కానీ కుండ కానీ ఏది బాటిల్ కానీ ఎత్తిపోసుకుని తాగుతున్న సమయంలో నీటితో పాటు గాలి కూడా లోపలికి వెళ్ళిపోతుంది నీటితో పాటు అన్నవాయిక జీర్ణాశయంలో ప్రవేశించిన గాలి మళ్ళీ వెనక్కి వచ్చే ప్రక్రియే తీపు ఆ గాలి కొంత కిందకి చిన్న పేగుల నుంచి పెద్ద పేగుల నుంచి బయటకు వచ్చేస్తుంది మనం నీళ్లతో పాటు ప్రవేశించిన గాలి పెద్ద పేగు నుంచి బయటకు వస్తే అది పెద్ద శబ్దం చేసుకుని బయటకు వస్తుంది దాన్నే మనం పిత్తు అంటాం ఆ విధంగా తేపులకు పిత్తులకు మనం తాగే నీళ్లతో పాటు ప్రవేశించే గాలి మరి అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగొచ్చా లేదా అన్నం పూర్తి చేసుకున్న తర్వాత నీళ్లు తాగటము మంచిదే అల్లోపతి వైద్య విధానము ప్రకారము ఎటువంటి దోషము లేదు పైగా మనము తీసుకున్న ఘన పదార్థము చిన్న చిన్న ముక్కలుగా రేణువులుగా విచ్ఛిన్నము కావటానికి ఈ నీళ్లు దోహదపడతాయి అల్లోపతి వాళ్ళు ఎలా చెబుతుంటే ఆయుర్వేదము ఆయుష్ వైద్య నిపుణులు ఏం చెప్తారంటే ఎందుకు వాళ్ళు వద్దంటారంటే వాళ్ళు ఊహాగానం ఏంటంటే వాళ్ళు చెప్పే దాని వెనకాల ఉండే లాజిక్ ఏంటంటే వాళ్ళు అంటారు నీళ్లు తాగటం వల్ల జీర్ణాశయములో జీర్ణకోశములో ఉత్పత్తి అయ్యే జఠర రసం క్లోమగ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే క్లోమరసం కాలేము నుంచి ఉత్పత్తి అయ్యే రసం ఈ రసాలన్నీ కూడా పలసబడిపోతాయి ఈ రసాలు పలచబడిపోవటం వల్ల జీర్ణశక్తి మందకొడిగా జరుగుతుందని ఊహాగానంతో చెప్తున్నారు ఈ ఆయుష్ వైద్య నిపుణులు ఆయుర్వేద నిపుణులు చెప్పేదానికి ఎక్కడ శాస్త్రబద్ధత శాస్త్రీయ పరిశోధనలు లేవు తర్వాత జీర్ణాశయం నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎందుకు దేవుడు మనకు సృష్టించాడు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అయితే ఏదైనా పొరపాటున మన నోటి గుండా మనం తీసుకునే ఆహార పానీయాల్లో ఏదైనా సూక్ష్మజీవులు వైరస్లు ప్రవేశిస్తే ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లము జీర్ణాశయంలో ప్రవేశించిన ఆ సూక్ష్మ క్రిములను చంపేస్తాయి కనుక మనకు ఆత్మరక్షణ కోసము అంటువ్యాధులు ప్రబలకుండా హైడ్రోక్లోరికామ్లం ఉత్పత్తి జరుగుతుంది ఈ ఆయుర్వేద నిపుణులు ఏం చెప్తారంటే నీళ్లు తాగితే ఆమ్లము డైల్యూట్ అయిపోతుంది దాని యొక్క అది పలసబడిపోతుంది దాని ప్రభావం ఉండదు కనుక సమర్థవంతంగా సూక్ష్మ క్రిములు చంపలేదేమో అని ఊహాగానం చేస్తారు మంచినీళ్లు తాగినా ఆమ్లము సమర్థవంతంగా పనిచేసి సూక్ష్మ క్రిములను చంపుతుంది కనుక ఇంతవరకు అల్లోపతి వైద్యంలో అల్లోపతి శాస్త్ర పరిశోధనలో భోజనానికి ముందు భోజనం చేసేటప్పుడు భోజనం చేసిన తర్వాత మంచినీరు సేవించటం వల్ల ఎటువంటి హాని లేదని నిర్ధారణ చేసింది కనుక గమనించవలసింది ముందు నీళ్లు తగి తాగితే నిండిపోయి ఆహారం తక్కువ తీసుకుంటారు తినేటప్పుడు నీళ్లు తాగితే ఆహారం తక్కువ తీసుకుంటారు కనుక స్థూలకాయము భారీ కాయమున్నవాళ్ళు బరువు తగ్గాలనుకునేవాళ్ళు తినే ముందు నీళ్లు తాగండి తినేటప్పుడు నీళ్లు తాగండి మిగతా వాళ్ళందరూ కూడా సమపాళ్ళలో బరువు ఉన్నవాళ్ళు బరువు తక్కువ ఉన్నవాళ్ళు భోజనము పూర్తి చేసుకుని భోజనం అయిన తర్వాత మంచినీళ్లు తాగటంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు ఎటువంటి జీర్ణ ప్రక్రియకు అంతరాయం ఉండదు జీర్ణ ప్రక్రియ సాఫీగా సమర్థవంతంగా సునాయసంగా జరుగుతుంది